క్రీస్తులందు ప్రియాతి ప్రియమైనటువంటి వారికి ప్రభు ప్రత్యేకమైన వందనాలండి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటానండి గత కొన్ని రోజులుగా దౌజలను వికేఆర్ గారు అండ్ జాసువా చేగూడి గారు వీరి యొక్క వాగ్వాదం సోషల్ మీడియా ముఖంగా చాలా వివత్సంగా జరుగుతుందండి ఎందుకంటే గత కొన్ని రోజులుగా షాలిం వికేఆర్ గారు తప్పు పట్టుకుంటూ వస్తూ ఉన్నారు రాజు గారిని వికేఆర్ గారు వదలకుండా చేసిందే చేసుకుంటా వీడియోస్ షాలింరాజు గారి మీద చాలా వీడియోలు చేశాడు అతడు ఒక్క్ర బోధ చేస్తున్నాడని విరుద్ధమైనటువంటి బోధ చేస్తున్నాడని పిట్టకథలు చెబుతున్నాడని ఇంకా షాలింరాజు గారి మీద విరుచుకుపడేంతగా వికేఆర్ గారు వారు మాట్లాడారు ఎన్నో వీడియోలు చేశారు అయితే అదే మినిస్ట్రీకి సంబంధించిన వ్యక్తి షాలిం రాజు గారి దగ్గర ఉన్నటువంటి ఒక ఆత్మీయ శిష్యుడు జాసోవా చేగూడి ఈయన గారు స్పందిస్తూ వీకేఆర్ని ఎదుర్కోవడం స్టార్ట్ చేశాడు ఇది షాలింరాజు గారే పుష్కొల్పి రెచ్చగొట్టి నా మీద పంపిస్తున్నాడు అని చెప్పి వికేఆర్ గారు విజయకుమార్ గారు అనుకున్నారు మొత్తానికి ఇద్దరిని టార్గెట్ చేయడం వీకేఆర్ గారు స్టార్ట్ చేశారు నేనేమంటున్నానంటే నేటి దినాన హైందవ సమాజంలో క్రీస్తు నమ్మినటువంటి వారి మధ్య మనం నివసిస్తూ ఉన్నామండి ప్రజెంటు మన వారి ఎద్దగా ఉన్నప్పుడు క్రీస్తు మాదిరిని కనపరిచేవారుగా ఉండాలి యేసు ప్రభు నేర్పించినది కాదు కదా మనకి ఆయన మనకు ముందు మాదిరి ఉంచిపోయాడు అని చెప్పి పేదరిగారు జ్ఞాపం చేశాడు కదా నన్ను పోలు నడుచుకోమని పౌలు గారు ఎందుకు ఖండితంగా జ్ఞాపం చేశాడు పౌలు గారికి ఉన్నటువంటి లక్షణాలు సాహులుగా ఉండవలసినటువంటి ఆ గొప్ప క్వాలిటీస్ పౌలు గారిలో ఉన్నాయి కదా ఆ గొప్ప లక్షణాలు క్రీస్తులో ఉన్నాయి కదా క్రీస్తు మాదిరి అదే కదా నేర్పించిన మాదిరిని పక్కన పెట్టేస్తే ఏమంటే ఉసుగొలుపుకుంటూ ఒకరి మీద ఒకరు తిట్టుకుంటూ చివరికి పర్సనల్ అటాక్స్ కూడా చేసుకుంటున్నారంటే ఎంతగా ఈ సేవకు లేక పరిస్థితి ఉందో ఒకసారి గమనించండి ఈయనేమో జాసవా చేగుడు గారికి అక్రమ సంబంధం వెంటకెడతాడు జాసవా చేగుడి గారేమో వికేఆర్ గారు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడని చెప్పి చెప్పుకొస్తాడు నిజానికి వికేఆర్ గారు ఈ అక్రమ సంబంధం కట్టకపోతే రెండు పెళ్లిళ్ళ యొక్క ప్రస్తావనకు రాకపోవచ్చేమో నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ షాలీం గారి మీద వీడియోస్ స్టార్ట్ చేసింది వికేఆర్ గారి కాబట్టి దానికి ప్రతిగా జాస్వా చేగుడు గారు కూడా స్పందించారండి సేవకులను సమాజం గుర్తిస్తుంది చిన్న పొరపాటు జరిగిన అర్థమైందా చిన్న పొరపాటు జరిగినా తప్పకుండా పసిగట్టి బయటకి ఈడ్చుకునే లాగే అంత పరిస్థితి ఉందండి ఐందో సహోదరులు ఎక్కడ దొరుకుతారా వీరు ఎక్కడ బయట పడతారని చూస్తూ ఉంటే మనమేం చేస్తామంటే అసలు పాపం మా పొరపాటు జరిగిందో తెలియదు కానీ మన పిలక పట్టుకెళ్ళి వారి చేతికి అప్పగిస్తున్నాం మా కోసం మాట్లాడుకుంట్రా బాబు మా క్రీస్తుని తిట్టు పోసుకుంట్రా నాయన మా సేవకులను వారు పోసుకుంటారు నాయన అని చెప్పి మన పిలక పట్టుకెళ్ళి వారికి అప్పగిస్తూ ఉన్నాం నిజానికి నిజమైనటువంటి సేవకుడు తప్పిదము గుండా అక్రమ సంబంధాలు గుండా ఇష్టానుసారంగా తన లైఫ్ను కొనసాగించుడు ప్రభువుకి అనుగుణంగా మాత్రమే తన జీవితాన్ని కొనసాగిస్తాడు సంఘాన్ని కూడా అటు రీతిగా మేపుతాడండి మీరు ఎట్లా మీరు పర్సనల్ అటాక్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు నేను ఇప్పుడు చెప్తాను ఖండితంగా ఆత్మీయ వాతావరణం చోటు చేసుకున్న వ్యక్తి లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది తెలుసా నెక్స్ట్ ఆత్మీయత ఉట్టుపడే వ్యక్తి ఏం చేస్తాడంటే తన మీద నేరారోపణలు వచ్చినా తను భరిస్తాడు కానీ తిప్పికొట్టే ప్రయత్నాన్ని చేయడు ఒకవేళ తన మీద ఏదైనా నేరారోపణ పడినప్పుడు దానికోసం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాడు తప్ప నేర చేసిన వాడి మీద తిరిగి నేరారోపణ చేయండి నెక్స్ట్ క్రైస్తవుడు ఒక ఆత్మీయుడు సాకి వ్యక్తి మీద నిందలు కానీ నేరారోపణ కానీ చేయడండి యేసు ప్రభు వారు ఏనాడు కూడా ఈశ్వర్యత యోధాను నువ్వే నన్ను అప్పగించబోతున్నావు అని చెప్పి ఎప్పుడు అనలే అర్థమైందా అప్పోసినటువంటి పౌలు ఒక సందర్భంలో పర్సనల్గా క్లాస్ తీసుకున్నాడు తప్ప మార్కుని ఎప్పుడు కూడా సమాజం ముందు పది ముందు కడిగి పడేలా అర్థమైందా కడిగి పడేలా కొన్ని సందర్భాల్లో పర్సనల్గా మాట్లాడుకోండి తప్పిదం అనిపిస్తే పొరపాట్లు అనిపిస్తే అది వాస్తవం అనుకోండి ఒప్పుకోండి తప్పేమీ లేదు ఈరోజున మీడియా ముఖముగా సోషల్ మీడియా ముఖముగా పది మందికి పాపం చేయని బండారాన్ని ఇప్పు చెప్పుకోవడం అంటే నాకు అర్థం కావట్లే నేనేమంటున్నానంటే వికేఆర్ గారు కాస్త నోటిని అదుపు చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నానండి ఏమండి సేవకుడు సాటి సేవకుడిని అపాసులు పాలు చేయడానికి ఎప్పుడూ ఇష్టపడ్డాండి ఇప్పుడు రంజిత్ తోఫిర్ గారు ఆయన సిలువు బొట్ట అన్నాడు అంత ఆయన అన్నాడు లేకపోతే ఇతర ఇతర వాటి కోసం ఆయన మాటకుంటూ వచ్చాడు దానికి మనం కౌంటర్గా కొన్ని వీడులు చేస్తాం తప్పేమీ లేదు ఎందుకంటే మరి మీరు ఏ లేఖన అనుసారంగా మీరు పర్సనల్ అటాక్ చేసుకుంటారో నాకు అర్థం కావట్లే నీ సహోదరుని ఎద్దుడా అంటే నరహత్తో అంటే బైబిల్ మరి ఎందుకు నీ సాటి సహోదరుణ్ణి కించపరుస్తున్నావు ఏమండి ఎందుకు నీ సాటి సహోదరుణ్ణి వేలిపెట్టి చూపిస్తున్నావు ఎవరిని విమర్శించుకోవద్దు మనల్ని మనమే విమర్శించుకోమని బైబిల్ అదివిస్తూ ఉంది ఎక్కడ విమర్శించుకుంటున్నావు నేను మంచో నేను చెప్పుకుంటే సరిపోతుందా మన మంచిదని ఉట్టి పడాలిగా ఇది కొద్దుగా ఇది ప్రజెంట్ కనిపిస్తూ ఉందండి సహోదరులు దైవజనులు ఇద్దరికి నేను చెప్పేది ఏంటంటే దయచేసి ఒకరినొకరు పర్సనల్ అటాక్ చేసుకోవద్దు అలిసైపోతాం మనం హైందవ సమాజ మధ్యలో ఉన్నాం చెయ్యనిటువంటి పాపానికి మనం తప్పకుండా అలిసైపోతాం వారికి ఇది కరెక్ట్ కాదని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను నెక్స్ట్ వీకేఆర్ గారు కొండవీడైన ప్రాంతంలో కొండ కొండ మీద షాలీమరాజు గారు అక్కడ ఉన్నటువంటి సంఘాన్ని లాగేసుకున్నాడు ఆ సంఘ కాపర్ని తన చర్చిలో చెప్పులు పరచడానికి క్రమంగా పెట్టడానికి పెట్టుకున్నాడు కొండవిడైన ప్రాంతంలో అక్కడ పాస్ట్గా అశోక్ బాబుని తీసుకుని వచ్చాడని వికేఆర్ గారితో పాటు జానుపాల్ గారు కూడా ఆరోపించారు మొత్తాన్ని కొంతమంది ఎంక్వైరీ చేసినప్పుడు ఆ ఎంక్వైరీలో తేలింది ఏంటంటే కొండవీడైన ప్రాంతంలో చర్చ అయితే ఉంది కానీ ఆ చర్చికి పాస్ట్గా ఎవరో కాదు అశోక్ బాబు అని చెప్పి వారు తేల్చి పడేశారు అక్కడ అందరూ విశ్వాసులమే అశోక్ బాబు కొన్ని రోజులుగా సేవ చేసుకుంటూ వచ్చి ఇక్కడ బలమైనటువంటి పరిచయం జరిగిస్తే చర్చి కట్టడం జరిగింది ఈ పెద్ద సేవకులు ఎవరైతే ఉన్నారో షాలీం రాజు గారు వారు అప్పుడప్పుడు మీకంటూ ప్రార్థనా స్థలం ఉండాలి ఆ ప్రార్థనా స్థలం వెళ్ళి మీరు తప్పకుండా ప్రార్థన చేసుకోండి సమాజంగా కూడి అన్నప్పుడు కొందరుగా సంఘంలో కొంతమంది సమూహంగా వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటారు ఎవరైతే పాస్టర్ గారు అని చెప్పి ఆరోపించబడ్డాడో ఆయన పాస్టర్ గారిని కాదురా ఆయన నేను పరిచారుకుని ఒక విశ్వాసం అని చెప్పి ఆ ఎంక్వైరీలో వారు కూడా చెప్పడం జరిగిందని మీకు తర్వాత నేను లాస్ట్ ఆ వీడియో చూపిస్తాను మీరు తప్పకుండా ఆ వీడియో కూడా చూడొచ్చండి నేను ఎందుకు వాస్తవాన్ని నమ్ముతున్నానంటే గత వన్ మంత్ బ్యాక్ నేను ఒంగోలు వెళ్తూ చెల్లూరుపేట కూడా నేను ఆ వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాను తండ్రి సన్నిధి చర్చి చూద్దామని చెప్పి వెళ్ళానండి వెళ్ళినప్పుడు చాలా విశాలంగా ఉంది పెద్ద ప్రాంగణం ముప్పై వేల మంది ఒకేసారి కూర్చోగల ప్లేసు అక్కడ ఉందండి అక్కడికి వెళ్ళినప్పుడు అట్మాస్ఫియర్ చాలా బాగుంది స్పిరిచువల్ అట్మాస్ఫియర్ నాకు అనిపించింది అక్కడ కొందరు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటంటే వారి యొక్క సాక్ష్యాన్ని బట్టి వారి యొక్క వాక్యాన్ని బట్టి మేము ఎంతగా బలపరచబడుతున్నామని అని చెప్పి వారు చెప్పుకొచ్చారు మేము షాలిమరాజు గారి దగ్గరికి వెళ్ళాలండి అతనితో మాట్లాడాలి కనీసం అతనితో ప్రార్థన చేయించుకుంటాం అంటే ఒకవేళ పంపిస్తారేమో అని మేము అడిగేసరికి వారు ఈ టైంలో వారు పర్సనల్గా ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రార్థనకు వెళ్ళారని వారు చెప్పుకొచ్చారు ఏకాంత ప్రార్థనకి వెళ్ళారా ఎక్కడికి వెళ్తారంటే కొన్ని కొన్ని కొండలు ఉంటాయండి కొండ ప్రాంతాల్లో వారు వెళ్ళి ప్రార్థనా స్థలాలు ఉంటాయి అక్కడికి వెళ్ళి వారు ప్రార్థన చేసుకుంటారు ఎవరైనా వెళ్తారంటే వెళ్తారండి ఇద్దరు ముగ్గురు కొంతమంది వెళ్తుంటారు వారు ఏకాంతంగా కొన్ని గంటలు గడిపి వస్తుంటారని వారు సాక్ష్యం ఇచ్చారండి ఇది ఎంతవరకు వాస్తవం అని చెప్పి బాగా వివరంగా తెలుసుకుంటే కొందరు ఇస్తున్నటువంటి సాక్ష్యం ఏంటి తెలుసా షాలీం రాజు గారు వారానికి కొన్ని రోజులు కొంత టైం తీసుకొని వారు ఏకాంత ప్రార్థనలు గడుపుతారని వారు చెప్పుకొచ్చారు దయచేసి ఆత్మీయ సేవకులు మనం ఎప్పుడూ కూడా చూడకుండా వారిని వారిపై మన నిందలు వేయకూడదండి తప్పండి నేను వాక్యానుసారంగా లేఖనంను బట్టి ఎవరైనా కాస్త డిఫరెంట్గా బైబిల్ విరుద్ధంగా మాట్లాడే తప్పకుండా ఖండిస్తాను నేను ఎప్పుడు ఖండిస్తానంటే యేసుని దేవుడు కాదంటే తప్పకుండా ఖండిస్తాను ప్రార్థన చేయకూడదంటే తప్పకుండా ఖండిస్తాను నేను లోకపు ఆచారాలను బైబిల్కి అంటగడితే తప్పకుండా ఖండిస్తాను నేను అర్థమైందా యేసుక్రీస్తు ప్రభారే కాదు వేరొక మార్గం ఉంది అంటే తప్పకుండా ఖండిస్తాను నేను ఎందుకంటే బైబుల్కి విరుద్ధమైనటువంటి బోధలు ఇవి వీటిని ఖండిస్తాను నేను కానీ వీడి జోలు వెళ్లకుండా చక్కగా అద్భుతంగా తన సంఘాన్ని చక్కగా మేర్పుకుంటున్నటువంటి ఆ దైవజన జోలికి ఎందుకండి వెళ్ళడం ఆయన ఏకాంత ప్రార్థనలో ఆత్మీయ వాతావరణం అక్కడ చోటు చేసుకున్నప్పుడు అద్భుతంగా ప్రభులు ఆయన నడుస్తూ కొంతమందిని ప్రభావితం చేస్తున్నటువంటి ఒక సేవకుణ్ణి మనం ఎందుకంటే అటాక్ చేయడం నాకు అర్థం కావట్లేదు యేసుని దేవుడు కాదన్నాడా మీరు అటాక్ చేయండి తప్పు లేదు వాక్యానుసారంగా ప్రార్థన చేయొద్దన్నాడా తప్పకుండా మీరు మేదడుకోండి తప్పేమీ లేదు క్రీస్తు మార్గం కాదన్నాడా తప్పకుండా పడిపోండి ఎహో సాక్షులు బోపం తీసుకుని వచ్చాడా బ్రహ్మమెట్స్ బోధం తీసుకుని వచ్చాడా తప్పకుండా మీరు గద్దించండి వాక్యానుసారంగా తప్పేమీ లేదు విరుచిపడిపోండి లేఖనానుసారంగా తప్పేమీ లేదు ఏమండి వీడి జోలికి వెళ్లకుండా యేసు క్రీస్తు దేవుడని బైబుల్ వాస్తవని రక్షణ క్రీస్తు ద్వారా వస్తుందని క్రీస్తు కొరకు సంఘాన్ని ప్రభావితం చేస్తున్నటువంటి దౌజన్ జోలికి ఎందుకండి వెళ్ళడం మన నీతిమంతులు జ్ఞాపం చేసుకుంటూ వారు భక్తిని జ్ఞాపం చేసుకుంటూ మన ఆత్మీయ అభివృద్ధిని పొందాలి తప్ప వారు అడుగులు వేస్తున్న ప్రతి అడుగు కూడా తప్పిదమే వారు వెళుతున్న మార్గం కరెక్ట్ కాదు వాళ్ళు వే కరెక్ట్ కాదు అని విరుచుకుపడడం వాళ్ళ మీద వాళ్ళని తిట్టిపోసుకోవడం ఇష్టానుసారంగా వారిని పర్సనల్గా అటాక్ చేసి వారి సంఘం సంఘమే కాదు వారికి చదువే లేదు నాలుగో తర్వాత మాత్రమే కేవలం చదువుకున్నాడు చదువుకోలేదు కాబట్టి సేవకుడు కాదు చదువుకోలేదు కాబట్టి బైబుల్ తెలియదు చదువుకోలేదు కాబట్టి ఇంకా ఏమి రాదు అన్నట్టుగా మాట్లాడితే అట్లే ఉంది ఏసన్ గారి మీద మాట్లాడతారు షాలిం గారి మీద మాట్లాడతారు ఇంక ఇతర వారి మీద ఇష్టానుసారంగా మాట్లాడితే ఎట్లాగండి లోకపు ఆచారాలు తీసుకుని వచ్చి బైబుల్కి ఆపాదిస్తే అప్పుడు మాట్లాడాలని అప్రిషియేట్ చేస్తాను ఒక మంచి సేవకుని పట్టుకొని ఒక ఆత్మీయ సేవకుని పట్టుకొని విరుచుకు పడడం కరెక్ట్ అంటారా మంచిది అంటారా ఒకసారి మీకు వదిలేస్తా ఉన్నానండి నేను వెళ్ళానండి చెల్లూరుపేట వెళ్ళాను గమనించాను చూచాను అక్కడ అక్కడ ఉన్నటువంటి ప్రజెన్సీ గాడ్స్ ప్రజెన్సీ అక్కడ దేవుని యొక్క సన్నిధిని నేను అనుభవించాను మంచి సాక్ష్యం ఉంది ఆయనకి అత దానికోసం కూడా వీడియో చేశానండి నేను ఒక లాగ్ చేశాను తండ్రి సన్నిధి మినిస్ట్రేషన్ మీద ఒక లాగ్ కూడా చేశాను డేవిడాలజీ ఫ్యాషన్ అని ఛానల్ ఉంటుంది అక్కడ ఆ ఛానల్లో తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ కోసం నేను ఒక లాగ్ చేశాను మీరు ఒకసారి ఆ లాగ్ని కూడా చూడొచ్చండి సో మంచి సేవకుని మీద ఎందులేద్దు శళమరాజు గారే కాదు చాలామంది సేవకులు మంచి మంచి సేవకులు భక్తులు ఉన్నారు అండ్ ఏ సనగారి మీదే చేశారంటే ఇంకా చాలామంది మీద మీరు ఆరోపణలు చేయొచ్చండి వికేర్ గారు కాస్త మీ నోటిని అదుపు చేసుకోండి సార్ అండ్ వాకింగ్ చెప్పండి సార్ లేఖన భాగంలో ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన సత్యాలు వెలికి తీసి బోధించండి సార్ సత్యాలు నేర్పించండి సార్ స్పిరిచువల్ని గురించి చెప్పండి సార్ పెద్ద పూలు పడిపోయినట్లుగా మేధాపడం కదా సార్ దయచేసి మేఘబాద్ గంభీరాన్ని ప్రదర్శించద్దు సార్ క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి రీతిని మాత్రమే బోధించండి క్రైస్తవ ఆధ్యాత్మికమైనటువంటి వైఖరిని మాత్రమే ప్రదర్శించండి ప్రభు అద్భుతంగా మన పట్ల కార్యం చేస్తాడు అది మనకు మేలు అనే సంగతి మీకు జ్ఞాపం చేస్తూ ఈ మాట ముగిస్తూ ఉన్నాను మీరు ఒకసారి ఈ వీడియో చూడండి ఈ గ్రామస్తులు ఎవరైతే ఇక్కడ ప్రార్థన టవర్ని ప్రారంభించారో ఇదిగో వీరు వీరితో పాటు కొంతమంది ఇక్కడ ఉన్నారు నువ్వు ఒకవేళ ఇది అబద్ధం అనుకోండి ఈ గ్రామానికి వచ్చి వాళ్ళ పేర్లు విచారించుకోండి వాళ్ళ ఆధార్ కార్డులు కూడా ఉంటాయి ఖచ్చితంగా దీని మీద నువ్వు స్పందించి నీది క్షమాపణ చెప్పాలి ఖచ్చితంగా ఎందుకంటే అసలు ఇక్కడ పరిచర్ ఎలా ప్రారంభించబడింది ఇక్కడ ఎవరైనా అసలు దైవజనులు ఉన్నాడా లేకపోతే ఏం జరిగింది అనేది స్థానికంగా ఇక్కడుండి ఎవరైతే ప్రేరిత ఎవరు నడిపించారో వాళ్ళ మాటలోనే విందాం వీకేఆర్ జాన్పాల్ ఏదో బురద చల్లటానికి చెబుతూ ఉన్నారు అవన్నీ అయితే పచ్చి అబద్ధాలు వాళ్ళు చెప్తుంది మాట ఏ ఒక్కటి కూడా వాస్తవం లేదు జరిగిన విషయం ఏంటంటే ఇది మా గణేశవాడిది గ్రామం విలేజ్ ఇక్కడ నుంచి ఆటో తోలుకుంటా ఒకరోజు బాడికని వెళ్ళాను నేను ఆడకి వెళ్తే ఒకరోజు వాక్యం చెబుతా ఉన్నాడు సరే అక్కడెక్కడ కూర్చుంటే ఎందుకు లేని వాళ్ళు వచ్చింది అక్కడ రిటర్న్ కూడా తీసుకెళ్ళాలి వాళ్ళని అందుకని లోపల పోయి కూర్చున్నా కూర్చున్నాక అన్న వాక్యం చెబుతుంటే నచ్చింది దర్శించింది హృదయం తెరవబడింది నాలుగు వారాలు వెళ్ళాను రక్షణ పొందాను వచ్చే అక్కడి నుంచి కొంతమందిని గ్యాదర్ చేసుకుని వెళ్తూ ఉన్నాం వారం వారం ఆదివారం ప్రార్థన ప్రార్థనకి వెళ్తున్నాం అక్కడికి ఆరాధన అయితే మేము అక్కడే చేస్తున్నాం ఇక్కడ జరగలేదు ఇంతవరకు అయితే అన్నయ్య ఒక పేరనిచ్చాడు అయ్యా మీరు ఏకాంత ప్రార్థన చేసుకోండి ఆత్మల కొరకు మీ చుట్టుపక్కల ఉన్న ఆత్మలు రక్షించబడాలా మరి మీరు రక్షించబడ్డారు మరి అన్ని జనులు కదలాలా వాళ్ళు రక్షించబడాలయ్యా అని ఒక రోజు మెసేజ్లు చెబితే నిజమే కదా మేము కూడా కూడుకుని ప్రార్థన చేయాలని ఒక ఆలోచన వచ్చి ఎక్కడ చేస్తే బాగుంటుంది అని ఒక ఆలోచనలో కలిగి ఉన్నాము ఎవరికైనా ఇళ్ళల్లో అయితే ఎవరికైనా డిస్టర్బెన్సే కదా అందుకని ఏకాంతం ఎక్కడ చూసుకోవాలనుకుంటే ఈ గోయి కానీ వచ్చింది మాకు ఇందులో బాగు చేసుకుని శుభ్రం చేసుకున్నాము చేసుకుని రోజు ప్రార్థన చేసుకున్నాం ఇక్కడైతే ప్రార్థన టవర్ మాత్రమే జరిగేది ఇక్కడ కాపరు ఎవరు లేరు అందరు శ్వాసులమే ఈ తండ్రి సన్నిధికి వెళ్ళే పంద ప్రార్థనకెళ్ళే విశ్వాసులు మాత్రమే కాపర్లు అయితే ఎవరు లేరు దయచేసి వినండి అందరూ ఇది వాస్తవం ఏదేదన్నా ఉంటే రమ్మను ఇదిగో స్థానికులు మేము ఇక్కడే ఉంటాము ఎప్పుడు ఉంటాము ఎప్పుడు వచ్చినా కానీ మేము అందిరం కాడ ఉంటాం కలవచ్చు ఏది సత్యము ఏది అసత్యం అని తెలుసుకోండి మీరు ఆ దుర్బోధనకైతే మీరు వినకాకండి అది సత్యం కాదు వాస్తవం జరిగింది ఇది పోతే ఏదో ఇకే ఆరు అరెకరమో ఎకరమో అని సంబోధించాడు ఆడ అర ఆరున్నర సెంట్లు మేము కొందాయి అంత ఆరున్నర సెంట్లు మేము కొందాయి అది ఎట్లా కొన్నాము అశోక్ అన్న వారం వారం ఇక్కడికి వచ్చి మా ఇళ్ళల్లో ప్రార్థన పెడతా ఉంటే ఆయన వచ్చే బైక్ ఉంది ఈయనకాను బైక్ పాత ఉంది అది కూడా కొత్తది కాదు పాత బైక్ అది నిలువని అమ్మేశాడు అమ్మేసి పిల్లలు ఏదో ఉన్నాయి పాపం పిల్లలు పోగులు చిన్న ఉంగరాలు ఉన్నాయి అవి కూడా అమ్మేశాడు అమ్మేసి అయ్యా నా కాడ ఎంత ఉందా అంటే తగిమై మేము కూడా ఎంతో కొంత వేసుకుని కష్టపడి అప్పు చేసి అప్పులు చేసాము అప్పులు చేసిన వాళ్ళు ఉన్నారు వడ్డీలకు తెచ్చుకున్నారు పాపం ఇక్కడ మా ప్రజలు మొత్తం ఏ రోజుకి ఆ రోజు పని వాళ్ళు అయినా కానీ దేవుడు పని కోసం విశ్వాసులుగా ఉండే మా వంతు మా వడ్డీలకు తెచ్చి కట్టారు కట్టి ఆరున్నర సెంట్లు కొన్నాం కొని అక్కడ ఎన్నాళ్ళు తిప్పలు పడ్డావు మాకు తెలుసు రోజు అక్కడ పందిర మామూలుగా టెంట్లో టెంట్ వేసుకుని ప్రార్థన చేసాం నర్సరీ క్లాత్ కట్టుకుని కొన్ని రోజులు ఎందుకు డబ్బులు లేక తర్వాత దేవుడి కృపణ బట్టి చిన్న షెడ్ వేసుకున్నాము అట్లా 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 అందరూ గ్యాదర్ అయ్యారు చుట్టుపక్కల ఆత్మలు రక్షించబడ్డాయి అంతే ఆయన ఆయన అక్కడున్నాడు చిలకలూరు బేటలో ఉన్నాడు ఈ అశోక్ అన్న అక్కడ ఉన్నాడు వాళ్ళు ఏమన్నా వచ్చారా ఆయడకి వీడికి ఏమన్న వచ్చారో వాళ్ళు రావడం కాదు మేమే ఆడకి వెళ్ళి ఒకటికి పది సార్లు ఒకటికి పది సార్లు మేము పోయి బ్రతం ఆడాం అన్న ఒక సంఘం అన్న ఎందుకు తండ్రి సన్నిధిలో సత్యబోధి ఉంటుంది కాబట్టి మేము బతిలాడు ఎందుకు మేము స్వయాన మేము ఆయన్ని వెంబడిస్తున్నాం కాబట్టి మాకు తెలుసు అది అందుకని ఒకటికి పది సార్లు ఏ మా ముప్పై కిలోమీటర్ల దూరం ఇక్కడ నుంచి మాకు ఇక్కడ లేక మేము ఎంబడించక ఎందుకు వెళ్తున్నాం మేము అంత దూరం మీరు తెలిసి మాట్లాడారా తెలియక మాట్లాడారా వంద రూపాయల ఛార్జీలు అయినా పెట్టుకుని ఎందుకు వెళ్తున్నాం ఆడ సత్యం దొరికిద్ది మార్గం ఎట్ట వెళ్ళాలో మాకు మేటర్ సేకరించాం మేమంతా అందుకని మేము ఆడికి వెళ్తున్నాము ఇంతమంది గ్యాదర్ చేయడానికి కారణం ఎవరు చాలా పోదలే ఏ మా మోటికి మేము పోలా వచ్చామా తింటు అందరిలాగా మరి ఎందుకు వచ్చాలో ఇంత దూరం కొండెక్కి ఎందుకు చదువుతున్నాము ఎందుకు ప్రార్థన చేస్తున్నాం కన్నీటి అనుభవం ఆయన నేర్పింది మాకు ఈరోజు కూడా ఇంత మర్యాదగా మాట్లాడదాం అంటే ఆయన నేర్పిందే వచ్చి కనుక్కుంటా కనుక్కో నా పేరు సుకుమారు వచ్చి అయా ఏందయ్యా అని అడుగు చదువుతారు అట్లాంటి వాడు రండి ఎవరు అన్న చెప్పిన బోధన బట్టే మారేము మేము ఈరోజు మంచిగా బ్రతుకుతున్నాం అన్ని దుర్వ్యసనాలన్నీ వదిలేసి రక్షణ పొంది బాక్దేశం తీసుకుని నాలుగు ఆత్మల కోసం కన్నీరు విడిచే ఛాన్స్ వచ్చింది మాకు పోతే మరి ఆదివారం ఇక్కడైతే ఆరాధన అయితే జరగలా ఇక్కడ కాపరైతే ఎవరు లేరు అందరూ మీరు ఏదో ఆదివారం ఉన్నారు ఆయన సావకుడుకు పట్ట కొట్టారు అది అని మాట్లాడుతున్నారు రా ఆదివారం ఉన్నారు నిరూపెత్తావా నీకు వాళ్ళు లేదుగా విషయం లేదుగా విషయం ఉంటే నువ్వు నిరూపెత్తావురా మా ఊరు ఇదే సేవకులు లేవు అందరూ విశ్వాసులమే మళ్ళీ చదువుతున్నావు నీకు శావకులు లేరు అందరూ విశ్వాసులే ఆయన పట్ట కొట్టిరైన అది తప్పుడు బోధ నువ్వు చేస్తుందన్ని మేము వెంటనే ఉన్నాం ఈరోజు మాట్లాడాల్సి వచ్చింది ఇది మా ఊరు ఎక్కడెక్కడైతే మాకు తెలియదు మా ఊరు గురించి స్వయానం మేము ఫస్ట్ నుంచి ఏం చేస్తున్నాము ఎలా నడుచుకుంటున్నాము అన్నీ మాకు తెలుసు కనుక మా మీదే నువ్వు దుర్ప్రచారం చేసావు కాబట్టి మేము చదువుతున్నాం పోతే సున్నం అని చెప్పావు ఏది ఐదో తరగతి ఆరో తరగతి పిల్లలు రాస్తారే పాపం అట్టా రాసేవారు అని ఏదో సానుభూతిగా చెప్పావు ఇది మేము కూడా రాసింది కాదు పెయింటర్ వేసి ఒక ఆయన ఉన్నాడు అన్న నేను రాస్తాను సున్నం వేస్తానంటే పెయింటర్ ఆయన సున్నం వేసి ఆయన రాశాడు వాగ్దానాలు రాసాం అంతవరకు అయినాయ్యా వికే గారు అంతవరకే మేము చేసింది దయచేసి మీరు ఇట్లాంటి ప్రచారాలు తెలిసి తెలియకుండా చెప్పొద్దు ఆయన ఎవరో చెప్పాడు ఆ వీడియోలు చూసి ఇది మీకు చెప్పిన సమాచారం ఎవరైనా ఉందో చూడు అతను కూడా తీసుకురా కూర్చుందాం ఎక్కడే మాట్లాడుకుందాం మేము మళ్ళీ చెబుతున్నాము పదే పదే మేము అక్కడికి వెళ్ళి అక్కడ సేవకులు కావాలని కోరుకుంటుంది ఎందుకు మాకు క్రీస్తు మార్గం నేర్పుతున్నారు వాళ్ళు మేము ఇలా క్రమంగా నడుతున్నాం అంటే ఏంది వారు చెబుతున్న బోధల వాళ్ళే అందుకే అన్నాయన కావాలని కోరుకున్నాం మేమే కోరుకున్నాం అయితే ప్రభుత్వం అయింది పంపిస్తున్నాడు పంపించాడు అన్నయ్య వచ్చాడు వారం వారం ఇక్కడికి వచ్చి ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడో ఈ ఆత్మను రక్షించడానికి ఆయన ఎన్ని కష్టపడ్డాడో మాకు తెలుసు ఆ సోటు ఎట్లా కొన్నాము కూడా మాకు తెలుసు దయచేసి ఇట్లాంటి దుష్ప్రచారాలు మాత్రమే ఎప్పుడు చే రెండవదిగా వీకేర్ మోపిన మరొక నెపం ఏంటంటే ఇక్కడ పనిచేస్తున్న దైవజనుడట స్టేజీ మీద ఎక్కించకుండా ఆటోల దగ్గర పార్కింగ్ దగ్గర పెట్టారని ఒక నెమం వేసి నెపం వేశాడు అతను ఎవరో కాదు ఇది ఈ తమ్ముడే కొంతమందికి నడిపించే నడిపించేవాళ్ళు ఒకసారి తన మాటలోనే విందాం ఆటోలు కాడ అంటే నేను అంత ఎదగలేదు అందుకని అదే నాకు ఎక్కువ ఆటోలు కాడ నీళ్లు పోతాను అన్నాడు నాకు అది ఇయ్యటమే ధన్యత దేవుడు పని ఏదైనా కానీ చేయాలంతే దానికి నేను స్టేజ్ల మీద కనపడాలని అనుకోలేదు ఇక్కడున్న సేవకులు అయితే మీరు కాదు అందరూ పరిచారకులేదు అందరూ ప్రార్థన చేసుకునే వాళ్ళు చూసారు కదా పిలియరా ఎక్కువ కదా మీకు అర్థమైంది అనుకుంటా సత్యాన్ని తెలుసుకోండి ఇటువంటి వ్యర్థమైనటువంటి ఆరోపణలు చేయొద్దు మన ఆధ్యాత్మిక జీవితానికి మంచిది కానే కాదు థ్యాంక్స్ అండి మరొక వీడియో ద్వారా మళ్ళా కలుసుకుందాం